నా ఓకే లహరి ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ అన్న బటన్ నొక్కేసేయండి, అక్కడ బుజ్జి గంటని టంగ్ మని కొట్టేసేయండి, అందులో టాప్ మోస్ట్ ఆప్షన్ ఆల్ ని క్లిక్ చేసేసేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే లహరి. హే గైస్, సో ఇప్పుడు నేను ఒక ఈవెంట్ కలబోతున్నాను. ఆ ఈవెంట్ ఏంటి అంటే స్టార్ మా పరివార్ అవార్డ్స్. అండ్ అవార్డ్స్ ఉన్నాయా లేదా అన్నది అస్సలు క్లారిటీ లేదు, చెప్పలేదు కూడా వాళ్ళు. సో ఉన్నా లేకపోయినా దట్స్ ఓకే అన్న దీంట్లో. ఇప్పుడైతే మా సీరియల్ టీమ్ మెంబర్స్ అందరం కలుస్తున్నాము. జస్ట్ లైక్ ఫన్గా ఉంటుంది అండ్ ఆల్సో ఈవెంట్ కదా సరదాగా ఉంటుంది. సో నేనైతే మా అత్తగారింటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చా, అదిగో కొన్ని శారీస్ అవి కూడా తీసుకొచ్చాను. అండ్ రెడీ అవ్వాలి కూడా నేను, ఇంకా రెడీయే కాలేదు. అండ్ సో ముందైతే నేను నా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. సో దానికోసం నేను డర్మా అయితే నేను నా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను న్యూట్రీడర్మ్ అప్లై చేసేస్తున్నాను. దిస్ ఇస్ మై స్టాండర్డ్ ఫేవరెట్ న్యూట్రీడర్మ్. సో న్యూట్రీడర్మ్ అప్లై చేసేస్తున్నాను. సో మాయిశ్చర్ అప్లై చేసేస్తే దాని తర్వాత కన్సీలరు, ప్రైమరు, కన్సీలరు, ఫౌండేషను వేసేస్తాను. నా నెయిల్ సగం సగం పోయి అంత గలీజ్ ఉందో స్టిక్ చేయాలి. స్టిక్ ఆన్ నెయిల్స్ ఈ సర్దుకోవడంలో అన్నీ బ్యాక్ ప్యాక్ చేసుకుంటే సర్దుకుంటుంటే ఒకటి సగం సగం వస్తుంటే ఓకే వాడేవర్ పోతే పోయిందని చెప్పి మళ్ళీ ఆల్రెడీ గమ్ ఉంది నా దగ్గర, గమ్తో మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్పి అలా పీకేసాను అనమాట. నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వచ్చేసాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్. ఇది నా ప్రైమర్. మా అమ్మ స్పేస్ ఆక్యుపై చేస్తుందని చెప్పి దాన్ని ఆ బ్యాగ్ని తీసుకెళ్ళి వెళ్ళి ఆ ప్లగ్ బోర్డ్ దగ్గర పెట్టింది. కనిపిస్తుంది ఆ బ్యాగ్ క్రియేటివిటీ, ప్లగ్ బోర్డ్ని ఈ విధంగా కూడా వాడతారని నాకు ఇప్పుడు తెలిసింది. సో ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ రాత్రి ఒక 12 దాకా అవుతుందేమో, 12:30 దాకా అవుతుంది. సో ఈ లోపల యాక్చువల్గా ఒక డే బిఫోరే పర్ఫార్మెన్స్లు అవన్నీ చేసేసారు. మా సీరియల్ నుంచి కస్తూరి గారు ఉన్నారు కదా, ఆవిడ చేత పర్ఫార్మెన్స్ చేయించారట. సో ఎలా చేశారో టెలికాస్ట్లో చూడాలి. అమ్మ టీ పెట్టేసింది నా కోసం. ఆ చీరలన్నీ మా అమ్మ కోసం తీసుకొచ్చా, నా డ్రెస్ కూడా ఒకటి తీసుకొచ్చా. అమ్మో ప్యాకింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ ఒకటి, ప్యాకింగ్ అంతా చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అవన్నీ తీసుకుని నా కార్లో వేసుకోవాలి. నాకు ఒక ట్రాలీ మెయింటైన్ చేస్తున్నా నేను మీకు తర్వాత ఎప్పుడైనా వీడియో చేసిన ఆ ట్రాలీ క్యారీ చేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తా ఎలా ఉంటుంది ఆ ట్రాలీ. బట్ రియల్లీ వెరీ కంఫర్టబుల్, అసలు సామాన్లే మొయ్యక్కర్లేదు. జస్ట్ ఆ ట్రాలీలో సామాన్లు పెట్టుకొని నేను ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోతున్నా. చాలా సుఖంగా హ్యాపీగా ఉంది. అంటే బరువు మొయ్యక్కర్లే, ఎస్పెషల్లీ షూట్ ఉంటే అసిస్టెంట్ ఉంటాడు, అసిస్టెంటే సామాన్లు వస్తాడు. షూట్ లేనప్పుడు నేను ఎక్కడికైనా యూనో ఏదైనా షూట్స్ చేయాలన్నా, యూట్యూబ్ షూట్స్ చేయాలన్నా, లేకపోతే ఇంకేదైనా షూట్ చేయాలన్నా ప్రతిసారి అసిస్టెంట్ పక్కన ఉండడు కదా. సో ఈ ట్రాలీ అయితే చాలా హ్యాపీగా సుఖంగా ఉంది టు క్యారీ ఇట్. ఓకే, సో ఫౌండేషన్ కూడా అప్లై చేసేస్తున్నా. బిస్కెట్ స్పాంజ్ తెచ్చుకోవడం మర్చిపోయాను నేను. షిట్, ఏం చేయాలిపోయాను. ఓకే, ఇది నా పౌడర్ బ్రష్, దీంతోనే ఇంకా ఈ బూటకి టూ మచ్ కదా. అందుకే ఎప్పుడు ఒక అంటే నాదే ఫాల్ట్, దాన్ని తీసి మంచిగా వాష్ చేసుకుని వేరే బాక్స్లో పెట్టుకుని టచప్ బ్యాగ్లో పెట్టుకున్నా షూటింగ్ బ్యాగ్లో. ఇప్పుడు ఆ షూటింగ్ బ్యాగ్ అంతా అవసరం లేదని జస్ట్ స్మాల్ కిట్ మాత్రమే తెచ్చుకున్నా, అందుకే బిస్కెట్ అయిపోయాను. ఓ బై ది వే, నేను ఆ బ్యాక్గ్రౌండ్లో లైట్ కనిపిస్తుంది కదా, ఆ లైట్ నేను ఎగ్జిబిషన్లో కన్నా ఎలా ఉంది నాకు చాలా బాగా నచ్చి అది తీసుకున్నా. అరే ఇందాకే ఆన్ చేయాల్సింది. అండ్ చాలా తక్కువ పడింది కాస్ట్. న్యూ కలర్ ట్రై చేద్దామని లైట్ పింక్ కలర్ డ్రెస్ వస్తున్నాం. సో ఈ లైట్ గ్లిట్టర్ షేడ్ ఉన్నది తీసుకుందామని. లేదు ఇక్కడ
చాలా లైట్ పింక్ బాగా అనిపిస్తుంది. అది బాగానే ఉంది కానీ నేను వేసానా సీరియల్కి వేసినట్టున్నా అది కూడా. మా మమ్మీ శారీ సెలెక్షన్ మా అమ్మని తీసుకుని వెళ్తున్నా ఈవెంట్కి. నెక్స్ట్ ఐ లైనర్ ఇవన్నీ నా ఐ ల్యాషెస్ ఎన్ని ఉన్నాయి కదా ఇవన్నీ కొనుక్కొని పెట్టుకున్నాను నేను ఎప్పుడైనా ఇలా ఈవెంట్స్కి దానికి లేకపోతే నా పర్సనల్గా లేకపోతే యూనో ఈ వీడియోస్కి. కానీ ఓవరాల్గా ఇందుకు అన్నా దీంట్లో ఒక పొడుగుతుంది, యూ కెన్ సీ దిస్, ఒక పొడుగుది ఇది కనిపిస్తుందా ఇది ఒక నిమిషం. యా యా ఇది ఇంత పొడుగుది అసలు ఎందుకు వాడతాను నేను. సో నా మేకప్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రెడీ అయ్యి పరిగెట్టాలి. ఇది నాకు చాలా ఇష్టమైన డ్రెస్. ఇది నాకు నా వెడ్డింగ్ లో అంటే నా రిసెప్షన్ టైంలో కొనుక్కుని చాలా ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్. చాలా బాగుంది కదా, అండ్ ఎక్కువ కాస్ట్లీ అని అనుకోకండి, అంత కాస్ట్ కూడా పడలేదు. నేను ఎక్కడ కొన్నా న్యూస్ లో కొన్నట్టున్నాను, మెబాస్ లో కొన్నా. ఎగ్జాక్ట్లీ ఓకే, మెబాస్ లో కొన్నా. నేను ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని అనుకున్నా, బట్ నాకు కొంచెం బెటర్గానే దొరికింది. సో ఇది నా డ్రెస్. సో ఇయర్ రింగ్స్ ఇలా మ్యాచ్ చేసేసా, అండ్ ఇలా సింపుల్ బ్యాంగిల్స్ వేసేసి ఇదిగో ఇలా ఒక మంచి బ్రేస్లెట్ వేసేసాం. అండ్ యా నా నెయిల్స్ అన్నీ కూడా నేను ఫిల్ చేసేసా, బాగుంది కదా స్టిక్ ఆన్ నెయిల్స్. సో ఇవన్నీ పెట్టేసా. సో దిస్ ఇస్ మై లుక్ అన్నమాట. ఇది ప్రమోషన్ ఇయర్ రింగ్స్. సో దీస్ ఆర్ ద వన్స్. ఎలా ఉంది? సో నాకు లుక్ అయితే బాగా నచ్చేసింది. అండ్ స్పెషలీ మై హెయిర్ స్టైల్ గైస్, లుక్ ఎట్ దిస్ హెయిర్ స్టైల్. దిస్ కర్ల్స్, నాకు కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పి నేను కర్ల్స్ చేసేసాను. అంటే నాది స్పెసిఫిక్, అంటే నాది వచ్చేసి సిల్కీ హెయిర్. సో సిల్కీ చాలా 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 సిల్కీ హెయిర్. సో అందుకని ఐ లైక్ టు కర్ల్ మై హెయిర్, అండ్ ఇట్ లుక్స్ గుడ్ ఆన్ మీ కూడా, అందుకని చేసేసుకున్నా. సో ఇప్పుడు నాకైతే వాళ్ళు విపరీతంగా కాల్స్ చేసేస్తున్నారు, ఈవెంట్ ఎలా ఉంది, ఎవరెవరికి అవార్డు వచ్చింది నాకు తెలిసి ఖచ్చితంగా కస్తూరి గారికి అయితే ఇస్తారు. ఇంకెవరెవరికి వచ్చింది అదంతా కూడా చూసేద్దాం. సో ముందైతే వెళ్ళిపోదాం. నా బ్యాగ్ ఓకే, ఆల్మోస్ట్ అన్ని సెట్ చేసేసుకున్నా. నా కాల్ సెట్గా విజేతలందరికి కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు. నేను చెప్పరా దీన్నేమంటారో, మా వాళ్ళు పక్కా కమర్షియల్ తీసుకురా. ఎక్స్ట్రా వచ్చింది, ఓకే. ఐఎమ్ ది యంగ్ కిడ్ కాబట్టి నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ పిల్లలు, పిల్లలు అందరి తరపు నుంచి. ఎవడరా నీకు ఆంటీ? అప్పుడు నువ్వు చెప్పాల్సిన అంకుల్ నేను నీకు ఇవ్వను. అంకుల్ కన్నా వాడు అంకుల్ కన్నా మించే అన్నమాట. అలానే నాకు నేను వర్క్ చేశాను. దీనికి ఎక్కడ పెడితే వినిపిస్తుంది తమంగారు? నా పెళ్లి ఫొటోస్, అండ్ అన్నిటికైనా నా ఫేవరెట్ ఫోటో అయితే ఇదే. ఇది నేను మా మమ్మీ రిసెప్షన్ టైంలో తీసుకున్న ఫోటో.
ఇదైతే ఫ్రేమ్ కట్టి పెట్టించేసాను నేను నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కూడా ఈ ఫోటో ఉంటుంది. ఇది చాలా రోజులు డీపీ పెట్టుకుంది కూడా మా మమ్మీ. అండ్ ఇక్కడ కూడా ఇలాగే షో పీసెస్ అన్నీ ఉన్నాయి. మేము ట్రావెల్ చేసిన ప్లేసెస్, మలేషియా వెళ్ళాము, మలేషియాలో తీసుకున్నాం. ఇది దుబాయ్లో వన్ ఆఫ్ మై ఫ్యాన్ ఉంది, ఒక చిన్న పాప హర్షిత అని. సో హర్షిత ఇచ్చింది గిఫ్ట్.